కవితమ్మ గారు, మీరు ఈ పక్క గ్రామంలో మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిండ్రని తెలిసి మీరు బాధితులను తీసుకుపోయి ఇప్పటిదాకా న్యాయం ఎందుకు చేయలేదు అని అడగటానికి ఆమె దగ్గరికి పోయినట్టుగా తెలిసింది. అక్కడ పరిస్థితులు ఏమి వాళ్ళు విన్నారా? వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటామన్నారా? ఏం చెప్పారు కవితమ్మ గారు? మేము అక్కడికి వెళ్ళినాము, ఆ మంత్రివర్యులను కలిసిదామని చెప్పేసి రేపటి రాసుకొని తీసుకొని పోయినాము అక్కడికి తనకి ఇద్దామని. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, బాధిత కుటుంబాలను తీసుకొచ్చినాం మేడం, ఇదే మొన్న మా హాజీపూర్ సంఘటన జరిగిన కుటుంబాల పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు అని చెప్పేసి మేము మంత్రివర్యులకు చెప్పడం జరిగింది అక్కడ. మా స్థానిక ఎమ్మెల్యే గారు అంటున్నారు మీతో తర్వాత మాట్లాడదామండి, మీరు పక్కకు జరగండి అని చెప్తున్నది. అంటే మాకేదైనా న్యాయం చేయాలని అనుకుంటుందా, ఆమె చేయొద్దని అనుకుంటుందా? మరి నువ్వు న్యాయం చేయొద్దని అనుకున్నప్పుడు అసలు ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసాయి, ఎందుకు మరి నువ్వు ఉండడం ఆ పోస్ట్లో? ఎవరైనా మీ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను కూడా అదే పోస్ట్లో పెట్టి కూడా మేము ఈ యొక్క ఆలయ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాము, మరి ఎందుకు నీకు ఆ ప్లేస్ ఎందుకు? మరి నేను అట్లా అనుకుంటే నాకు ఓటు వేయని వాళ్ళు నా గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకే నేను ముందుగా పని చేసి పెడుతున్నాను. నువ్వు అలాంటప్పుడు ఎందుకు ధైర్యంగా పని చేయలేకపోతున్నావు? వీళ్ళు నా వాళ్ళు గారు నీ వాళ్ళు గారు అట్లా చూడకు, ఖచ్చితంగా నువ్వు పని చేస్తేనే సీటు మీద కూర్చో, లేదంటే పక్కకు జరమని నేను కోరుకుంటాను. కవితమ్మ గారు చాలా సంతోషం, మీరు ఒక యంగ్ ఒక సర్పంచ్గా, మీరు కూడా ఒక అమ్మాయిగా, ఈ అమ్మాయిలపై ఈ దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, మీరు దీనికి మీ ఒపీనియన్ ఏమి, దీనికి అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఏమి, ఈ మహిళలకు రక్షణ కల్పించాలంటే ఏం చేయాలని మీరు భావిస్తున్నారు చెల్లెమ్మ? ఇక్కడ 9 నెలలుగా జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాబట్టి ఇది హాజీపూర్ ఘటన చాలా దురదృష్టకరం. హైదరాబాద్లో దిశారెడ్డి అనే అమ్మాయిని అంతకులు ఇట్లా మన అత్యాచారం చేసి హత్య చేశారు కాబట్టి అతనిపై ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ దృష్టి పెట్టి అతని 10 రోజులు కాదు 4 రోజులలో ఎన్కౌంటర్ చేసి పడేశారు. మరి అదే ఇది హాజీపూర్ జరిగిన సంఘటన కూడా చాలా పెద్దది. ఒకడే కలిసి 3 అమ్మాయిలు చంపేసిండు, అక్కడ 4 కలిసి 1 అమ్మాయిని చంపేస్తే 4 శిక్ష వేశారు. బాగుంది, సజ్జనార్ గారికి ఆయన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, అలాంటి పనులు చేసింది కాబట్టి. అదే ఇక్కడ జరిగిన సంఘటన కూడా మర్రి శ్రీనివాసరెడ్డి అతన్ని ఎందుకు జైల్లో పెట్టి నెలలు తరబడి ఎందుకు ఇట్లా ఫాస్ట్ ట్రాక్ అంటున్నారు? ఫాస్ట్ ట్రాక్ జరిగేదాన్ని ఫాస్ట్ ట్రాక్ అంటారు, ఇన్ని రోజుల తరబడి జరిగేదాన్ని ఫాస్ట్ ట్రాక్ ఎట్లా అంటారు? చట్టాల మీద కోర్టుల మీద అసలు నమ్మకం పోయింది జనాలకు, ఎంత తొందరగా వారిని బహిరంగంగా ఉరి తీయాలని మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాం. మరి చట్టం ప్రకారం ఉరిశిక్ష అంటూ జరిగితే ఓన్లీ జైళ్ళలోనే చేయాలని ఉంది కదా, మీరు చట్ట సవరణ కావాలని కోరుకుంటున్నారమ్మా? సరే జైలు అయినా సరే బయట అయినా సరే ఎటువంటి వాళ్ళని చంపేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు బహిరంగంగా ఉరి తీస్తే ఈ యువకులకు అందరికీ అదొక మెసేజ్ పోతుంది, ఇలాంటి పని చేయడానికి వీలు లేదు అని వాళ్ళు భావించే ఆస్కారం ఉంది. బహిరంగంగా అంటే మొన్న జరిగింది ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పడేసింది, అది బహిరంగంగానే అయ్యింది. దాన్ని బట్టి అయితే యువకులు చాలా మారుతారని అనుకుంటున్నాము. ఇలాంటివి జరిగిన వాటికి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ అనే ఇది ఒక చట్టమే తీసుకురావాలని. అచ్చా అమ్మాయి, ఇప్పుడు మీ ఊర్లో అమ్మాయిలు స్కూళ్ళకి వెళ్తున్నారు కదా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అయితేనేమో బస్సు వస్తుంది, బస్సు ఇంటింటికి వస్తుంది, పిల్లలను తీసుకుంటారు, మళ్ళీ స్కూల్కి తీసుకుపోతారు, తర్వాత తీసుకొచ్చి మీ ఇంటింటికి వదిలేసిపోతున్నారు. అలాంటి రక్షణ ఈ రిమోట్ విలేజెస్లలో, మెయిన్ ఊర్లో అయితే పర్లేదు, మీకేముందంటే ఇప్పుడు ఈ 2-3 కిలోమీటర్ల దూరం రోడ్డుపై నడుచుకుంటూ వచ్చితే ఆ అడవిలాగా ఉంది కనుక ఆ మధ్యలో ఇలాంటి సంఘటనలు జరిగే ఆస్కారం ఉంది. అక్కడ కెమెరాలు పెట్టడం కానీ, రెండోది అక్కడ లైట్లు పెట్టడం కానీ, మూడోది ఈ అమ్మాయిలను సురక్షితంగా ఇంటి నుంచి తీసుకుపోయి స్కూల్కు తీసుకుపోయి స్కూల్ నుంచి మళ్ళీ ఇంటింటికి తీసుకొచ్చే సదుపాయం ప్రభుత్వం కల్పిస్తే ఎట్లుంటుందని మీరు భావిస్తున్నారు? మేము అసలు బస్సులు ఉంటే మాకు అదనపు రోడ్డు చక్కగా లేదు, దానికి తగ్గ బస్సులు లేవు, అందుకే ఈ సంఘటన జరిగింది. బస్సు సౌకర్యం అవడం లేదు, ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఉన్నది, అక్కడ బ్రిడ్జ్ ఉండడం వల్ల అక్కడే మా ఊరే లాస్ట్ కావడం జరుగుతుంది. ఇంకా వేరే ఊరికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ సౌకర్యం లేదు, వెహికల్స్ అక్కడ వెళ్ళవు, అందుకోసం ఈ ఊరు వాళ్ళే ఈ ఊర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు, ఎలాంటి సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ పిల్లలని నమ్మించి మోసం చేసి లిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసి పిల్లలని చంపేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు ఒక సర్పంచ్గా ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు పోలీస్ ఇనాక్షన్ అనుకుంటున్నారా, ఇది ప్రభుత్వ ఇనాక్షన్ అనుకుంటున్నారా? ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వచ్చి నేను పరామర్శిస్తానని మీకు మాట ఇచ్చినట్టుగా నాకు తెలుసు, ఆయన ఏమన్నా వచ్చిపోయినాడా, తర్వాత ఇంకేదన్నా మంత్రులు వచ్చారా, లేదా పోలీస్ ఆఫీసర్లు
ఇమ్మీడియట్గా ఈ కోర్టుని కోర్టులో ఎవిడెన్సెస్ ఇవన్నీ సబ్మిట్ చేసి ఇమ్మీడియట్గా ఆయనకు శిక్ష పడేటట్టుగా చూడటంలో ఫెయిల్ అయినరని మీరు భావిస్తున్నారా? ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ గరీబుల పిల్లలు అని ఉన్నోళ్ళ పిల్లలు అని ఈ చట్టానికి ప్రభుత్వానికి ఎలా అసలు అనిపిస్తుందో తెలియదు, కానీ పిల్లలు ఎవరికైనా పిల్లలే, ఆడవాళ్ళు ఎవరికైనా ఆడవాళ్ళే, ఆడవారిని పిల్లలని కాపాడేది ప్రభుత్వమే కాపాడాలి. అక్కడ ఏదో రెడ్డి ఫీలింగ్ వచ్చేసి అక్కడ దళిత కుటుంబాలను నలుగురని చెప్పేసి చంపేసినాం అని లోకం తీరు మాట్లాడుతుంది. ప్రభుత్వానికి చట్టాలకు పిల్లలు ఎవరికైనా పిల్లలే, ఆడవారు ఎవరికైనా ఆడవారే. కాబట్టి కేటీఆర్ కూడా మాకు ఎలక్షన్లు అయిపోగానే మేము విజిటింగ్ చేస్తాము హాజీపూర్ విలేజ్ అన్నారు. అసలు విజిటింగ్ లేదు, అసలు హాజీపూర్ కూడా అసలు ఎక్కడ ఏ రాజ్యసభలో కాదు లోక్సభలో ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. అదేవిధంగా మన ఎంపీ గారు అయిన కోమటిరెడ్డి గారు వచ్చి పిల్లలకి పరామర్శించాడు, మనిషికి 50,000 ఆర్థికంగా ఏదో ఒక సహాయం చేశాడు. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నర్కి కూడా పోయి ఈ ఈ ఊరు గురించి కూడా గవర్నర్ గారికి చెప్పినట్టుగా తెలిసింది. మీకు ఏది ఏమైనా ఫైనల్గా ఒక బ్రిడ్జ్ కట్టియటం, ఈ ఊర్లో ఉన్న పిల్లలను సురక్షితంగా స్కూళ్ళకు పోయేటట్టుగా మళ్ళీ ఇంటికి సురక్షితంగా వచ్చేటట్టుగా చేయటం, మూడోది అతనికి ఇమ్మీడియట్గా శిక్ష పడేటట్టుగా చేయటం, ఆ శిక్ష కూడా బహిరంగ శిక్ష అయ్యేటట్టుగా చట్టాలు సవరించటం, లేదా ఎన్కౌంటర్ లాంటిది చేయటానికి అఫీషియల్లీ అలౌడ్ లేదు కనుక చట్టంలో అది లేదు కనుక అది పొందుపరిచైనా సరే ఇట్లాంటి వాటికి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తేనే ఇట్లాంటివి ఆగుతాయని మీరు భావిస్తున్నారు? ఓకే కవితమ్మ గారు, చాలా సంతోషం. మేమే వెళ్ళి గవర్నర్ గారి బాధిత కుటుంబాలను తీసుకొని పోయి మన గవర్నర్ మాజీ గవర్నర్ నరసింహరావు గారిని వెళ్ళి కలవడం జరిగింది. అదే ప్రియాంక దిశారెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చేసి మన ప్రజెంట్గా ఉన్న తమిళసై గవర్నర్ గారు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. ఇక్కడ అసలు మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి కూడా కలుస్తున్నాం, కానీ వీళ్ళకైతే పరామర్శించట్లేదు. ఏది ఏమైనా మీ డిమాండ్ అలా ఇమ్మీడియట్గా శిక్షించండి.